కరెక్ట్ గా నవంబర్ 8వ తారీఖుకు 3 రోజుల ముందు 2 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షేర్ హెరిటేజ్ కంపెనీలో చంద్రబాబు నాయుడు గారి షేర్లు అప్పటికి హెరిటేజ్ షేర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 199 రూపాయలు ఉన్న హెరిటేజ్ షేర్ 2.5 సంవత్సరంలో 909 రూపాయలు పాకింది 450% పాకింది నిజంగా దేశం మొత్తం కరువుతో అల్లాడుతోంది సౌత్ ఇండియా మొత్తం కరువు అన్ని రకాలుగా రాష్ట్రం కరువు అన్ని రకాలుగా దెబ్బతింటా ఉన్న పరిస్థితులు హెరిటేజ్ లో ఎటువంటి గొప్ప గొప్ప మార్పులు జరగలేదు అయినా కానీ హెరిటేజ్ రిటైల్ లాసుల్లో ఉంది అయినా కూడా చంద్రబాబు నాయుడు షేరు 450% పాకింది 199 రూపాయల నుంచి 909 ఆ 909 రూపాయలు పాకిన తర్వాత ఆ రేట్లలో ఆ హై వాల్యుయేషన్స్ లో కరెక్ట్ గా నవంబర్ 8వ తారీఖు ఈ లేఖ నవంబర్ 8వ తారీఖు నవంబర్ 8వ తారీఖున మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు నవంబర్ 5వ తారీఖు 6వ తారీఖు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు షేర్లు అమ్మేశారు ఫ్యూచర్ గ్రూప్ నిజంగా ఈ మాదిరిగా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తో కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా లబ్ధి జరిగేలా వాళ్ళు మాత్రం చక్కబెట్టుకునేలా జరగడం అన్నది సామాన్యుల్ని పేదవాళ్ళను సామాన్య వర్తకులను సామాన్య రైతులను రూరల్ ఎకానమీలో ఉన్న ప్రజలను ఇబ్బందులు పాలు చేసే పరిస్థితులకు తీసుకుపోవడం